వెల్కమ్ టు ఆఖీర్ న్యూస్. హన్మకొండ జిల్లాలో విత్తనాభివృద్ధి సంస్థ మనం ఉన్నాము. ఎందుకంటే ఇక్కడ పచ్చ రొట్టె ఎరువులు రాయితీతో ఇస్తున్నారని. సో ఇక్కడ ఎన్ని రకాలు ఉంటాయి, యాక్చువల్గా బయట కొనాలంటే ఎంత ధర ఉంటుంది, సబ్సిడీ అయితే ఎంతవరకు వస్తుంది? ఉమ్మడి వరంగల్ జిల్లా రీజనల్ మేనేజర్ రఘు గారు మన ముందు ఉన్నారు. వారిని అడిగి పూర్తి విషయాలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్కారం అండి. మన వానాకాలం 2023 గాను మనము ముందస్తు వరి విత్తనాలు విత్తుకునే ముందు మనము పచ్చి రొట్టె ఎరువులు వేసుకుంటే ఎక్కువ దిగుబడి పొందవచ్చు. ఎందుకంటే సంవత్సరకాల వ్యవధిలో మనము రెండు పంటలు పండిస్తున్నాము. పండించినప్పుడు మనం ఎక్కువగా మనం ఫర్టిలైజర్ యూటిలైజ్ చేస్తున్నాము. అది చేసినప్పుడు ఇనార్గానిక్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం ఈ పచ్చి రొట్టె ఎరువులు వాడడం వల్ల ఈ సేంద్రీయ ఎరువులు ఎక్కువ ఉపయోగపడతాయి అన్నట్టు. ఈ పచ్చి రొట్టె ఎరువులైనటువంటి జీలుగా, జనుములు, పిల్లిపెసర ఈ మూడు రకాలను మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము 65% సబ్సిడీ రూపకంలో మన ఉమ్మడి వరంగల్ జిల్లాకి 23,000 క్వింటాలను మాకు ఇండెంట్ ఇచ్చారు. మేము 23,000 క్వింటాలు ఈ 6 జిల్లాలలో సప్లై చేశాము. ఇప్పటికీ ఒక 16,000 క్వింటాలు అమ్ముడు అయినవి, 7,000 క్వింటాలు మన జిల్లాలో ఉమ్మడి జిల్లాలో లభ్యంగా ఉంది. ఈ పచ్చి రొట్టె ఎరువులు వేసిన తర్వాత 40 రోజుల్లో మీరు ఈ పచ్చి రొట్టె ఎరువుల వల్ల మీకు ఈ ఆకు కలియ దున్నడం వల్ల మీకు భూమిలో సారవంతం పెరిగి నత్రజని శాతం పెరుగుతుందండి. మీరు ఇనార్గానిక్ కాకుండా ఆర్గానిక్ వేసుకోవడం వల్ల మనకు కొన్ని మిత్ర పురుగులు పెరిగి మీకు పంట దిగుబడి పెరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. అదేవిధంగా 1-2 బస్తాలు అధిక దిగుబడిని పొందవచ్చు. ఎవ్రీ సీజన్కు 50,000 క్వింటాల విత్తనాలు ఉత్పత్తి చేయడం జరుగుతుంది. సార్, ఇక్కడ పచ్చి రొట్టె విత్తనాలు అని అంటున్నారు, అసలు ఎన్ని రకాలు ఉంటాయి, అవి ఏ కాలంలో వేసుకోవాలి, ఎప్పుడు వేసుకోవాలి, వాటి ధర ఎంత ఉంటుంది? పచ్చి రొట్టె విత్తనాలు అంటే మనకు 3 రకాలు లభ్యమవుతున్నాయండి. అవి జీలుగా, జనము, పిల్లిపెసర. ఈ 3 రకాలను మనము తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 65% మీద సబ్సిడీ రాయితీ ఇవ్వడం జరిగింది. మన జీలుగ బస్తా అయితే బయట మామూలుగా ఫుల్ కాస్ట్లో కొనుక్కోవాలి ఉంటే 2500 పడుతుందండి. అదే మన సబ్సిడీలో కొనాలంటే 846 రూపాయలకే లభ్యమవుతుంది. జనుములు ఒక బస్తాకు 40 కిలోల బస్తాకు 3500, అదే మనకు సబ్సిడీలో 1600 వస్తుందండి. పిల్లిపెసర 20 కిలోల బ్యాగు 1500 మన సబ్సిడీలో లభ్యమవుతుందండి. ఒక ఎకరాకు ఎంత విత్తనాలు అవసరము, దానివల్ల ఉపయోగం ఏంటిది? జీలగలు వచ్చి 30 కిలోల బస్తా ఒక హెక్టార్కి అంటే 2.5 ఎకరాలకు వేసుకోవచ్చు. జనుములు 40 కిలోల బస్తా లభ్యమవుతుంది, అది కూడా 2.5 ఎకరాలకు వేసుకోవచ్చు. పిల్లిపెసర కూడా 2.5 ఎకరాలకు 20 కిలోల బస్తా వేసుకోవచ్చు. ఇది మనకు మనం వేసుకున్న 45 రోజుల తర్వాత భూమిలో కలియ దున్నుకుంటే మనకు నత్రజని శాతం పెరుగుతుందండి. ఇవే కాకుండా ఇంకా ఏమేమి లభిస్తాయి ఇక్కడ? వరి విత్తనాలు, గ్రీన్ గ్రామ్, బ్లాక్ గ్రామ్, పెసర, మినుము, మొక్కజొన్నలు, ఈ కందులు మన దగ్గర లభ్యమవుతాయండి. ప్యాడీ రకాలు వచ్చేసి అన్ని రకాలు 884 రూపాయలకు లభ్యమవుతున్నాయండి. అదే గ్రీన్ గ్రామ్ MGG 295 అండ్ WGG 42 ఈ 2 రకాలు మన దగ్గర ఉన్నాయండి. ఒక కేజీ వచ్చేసి 108 రూపాయలండి, కందులు వచ్చి 113 రూపాయలండి. ఒక సంవత్సరానికి ఎంత ప్యాడ తీస్తారు, ఏ రకాలు తీస్తూ ఉంటారు మీరు? మన సీడ్ కార్పొరేషన్ నందు మేము 1 సంవత్సరానికి 1 లక్ష క్వింటాలు ఉత్పత్తి చేస్తామండి. 10-15 రకాలు ఉత్పత్తి చేయడం జరుగుతుందండి. మన జిల్లాకు సరిపడా ఉంచుకొని ఎక్కువ విత్తనాలు ప్రొడ్యూస్ చేసిన వాటిని మనము ఛత్తీస్గఢ్ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో మనము మార్కెటింగ్ చేయడం జరుగుతుంది. మేము చేసిన 100,000 క్వింటాల్లో ఇక్కడ దాదాపుగా 50-60,000 క్వింటాలు మన జిల్లాకు యూటిలైజ్ అవుతాయి. ఎందుకంటే మా ఒక కార్పొరేషనే కాకుండా ప్రైవేట్ కంపెనీలు ఉన్నాయి కాబట్టి ఫార్మరు ఏం చేస్తాడంటే అలా అవైలబిలిటీని బట్టి, రేటును బట్టి మా రైతులతోనే సీడ్ ప్రొడక్షన్ చేసి దాన్ని మేము విత్తన ధృవీకరణ సంస్థతోనే సర్టిఫై చేయించి దాని ఒక ట్యాగును మేము కుట్టి దాని మీద ఎట్లా ఉంటుందంటే మేము ఎక్కడ పండించాము, ఎంత పండించాము, ఏ రైతు దగ్గర పండించాము అని అంత క్యూఆర్ కోడ్తోని ట్యాగ్లో అవైలబిలిటీ కనిపిస్తుంది. కాబట్టి మేము నాణ్యమైన విత్తనాలను పండిస్తాం కాబట్టి కొంచెం రేట్ ఎక్కువ ఉంటుంది. తక్కువ ధర దొరుకుతుందని రైతు సోదరులు ప్రైవేట్ కాకుండా మన కార్పొరేషన్ విత్తనాలు కొనవలసిందే కోరుచున్నాను. ఎక్కడెక్కడి నుంచి వెళ్ళి ఎంత ధాన్యాన్ని సేకరిస్తారు మీరు? విత్తనోత్పత్తిదారులు మన ములుగు జిల్లాలో, వరంగల్ జిల్లాలో మరియు జనగాం జిల్లాలో, కొంత మహబూబాబాద్ జిల్లాలో ఉంటారండి. ఈ ఇక్కడ నుండి మేము 1 లక్ష క్వింటాలు ఉత్పత్తి చేయడం జరుగుతుంది. పంటను అధికంగా దిగుబడి చేయాలని చెప్పేసి
రసాయనిక ఎరువులు వాడుతూ ఉంటారు వాటి వల్ల రైతులకు ఎలాంటి నష్టం వాటిల్తుంది రైతులు ఎలా ఆలోచిస్తారంటే మనకు ఇమిడియట్ గా ఏదైనా రోగం వచ్చినా ఏది వచ్చినా కూడా తొందరగా మనకు రిజల్ట్ రావాలన్నట్టుగా ఆలోచిస్తారు దాని వల్ల ఇప్పుడు క్రాప్ పెరగలేదని యూరియా ఎక్కువ వేయడం జరుగుతుంది వేస్తే పెరుగుతది కానీ ఎక్కువ దిగుబడి రాదు అదే విధంగా మనము పచ్చిరొట్ట ఎరువులు లాంటి వేసుకుంటే మనకు ఆర్గానిక్ లెవెల్లో నత్రజని పెరుగుతది కాబట్టి దిగుబడి పెరిగే ఛాన్స్ ఉంటుంది ఈ యూరియా ఫర్టిలైజర్ అనేది ఇనార్గానిక్ కాబట్టి దానికి మనకు తొందరగా రిజల్ట్ ఉంటుంది కానీ దాని భూమిలో ఉన్న మిత్ర పురుగులు చనిపోయి పంట వెదకపోవడము దిగుబడి రాకపోవడం జరుగుతుంది అదే పచ్చిరొట్టెల ఎరువులు వేసుకుంటే దిగుబడి ఎక్కువ వస్తుంది పచ్చిరొట్ట ఎరువులకు ఏ నెలైనా సానుకూలంగా ఉంటుందండి 45 డేస్కు పూత దశలో మనం కలియ దున్నుతాం కాబట్టి పచ్చిరొట్ట ఎరువులు అనేటివి లెగ్యుమినేసి ఫ్యామిలీ చెందినవి కాబట్టి మనకు లెగ్యుమిన్ అనేది ఒక అది ఉంటుంది కాబట్టి రిలీజ్ చేసేసి నత్రజని రిలీజ్ అవుతుంది కాబట్టి మనకు అది ఎక్కువ మన మొక్కకు ఉపయోగపడుతుంది అన్నట్టు మీరు శుద్ధి చేసిన విత్తనాలను ఏ జిల్లాకు ఎక్కువ ఎగుమతి చేయడం అనేది జరుగుతూ ఉంది మహబూబాబాద్ జిల్లాలో పొటెన్షియల్ జిల్లా అది ఎక్కువ ప్రధానంగా ప్యాడీ ఉంటుంది తర్వాత చిల్లీ ఎక్కువ ఉంటుంది దాన్ని బిఫోర్ చిల్లీ నా ట్రాన్స్ప్లాంటింగ్ చేసే ముందు ఈ యొక్క గ్రీన్ మాన్యూర్ వేసుకోవడం వల్ల భూమి సారవంతం పెరిగి వాళ్ళకు చీడపీడల ఉధృతి తక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఎక్కువ ప్రియారిటీ ఈ గ్రీన్ మాన్యూర్ని ఎక్కువ ఇస్తారు విత్తన శుద్ధి వచ్చేసి మేము ఫార్మర్ నుండి మా విత్తనోత్పత్తిదారు నుండి సీడ్ తీసుకున్న తర్వాత మా యొక్క మిషనరీతోని ప్రాసెస్ చేసిన తర్వాత దానికి కార్బనజీము కలిపేసి 1 కేజీ 3 గ్రాము కార్బనజీము కలిపి విత్తన శుద్ధి చేస్తాము అది ఆ విత్తన ఇప్పుడు మీరు చూస్తున్న బ్యాగుల్లో ప్యాక్ చేసేసి మేము పంపించడం జరుగుతుంది ఈ విత్తనాలు ఈ సీజన్కి అమ్మిన తర్వాత కూడా మేము ఈ జేసీ బ్యాగులను జూట్ కాన్వాస్ బ్యాగుల్లో స్టోర్ చేసి మళ్ళీ నెక్స్ట్ సీజన్ కూడా స్టోర్ చేయడం జరుగుతుంది మీరు ఈ రైతులకు ఎలాంటి సలహాలు సూచనలు ఇవ్వాలనుకుంటున్నారు ఇప్పుడు మనకు వానాకాలం 2023 గాను మనకు 20-25 రోజులు మనకు వర్షాలు లేకపోవడం వల్ల పత్తి వేసుకున్న వాళ్ళు పొడి నెలలో వేసుకున్నారు ఇప్పుడు కొంచెం వర్షాలు వస్తున్నాయి కాబట్టి వాటికి ప్రాబ్లం ఉండదు ఈ వరి విత్తనాలు అయిపోయిందని అనుకోకండి ఫస్ట్ వీక్ వరకు దీర్ఘకాలిక రకాలు వేసుకోవచ్చు వర్షాలు తగ్గితే మనం షార్ట్ డ్యూరేషన్ వెరైటీలు వేసుకోవచ్చు దానికి సంబంధించిన రకాలు ఆగ్రోస్ అండ్ సొసైటీలో అందుబాటులో ఉన్నవి